ఏమైంది? ఏలేదత్తయ్య, చూస్తున్నానంతే, చూస్తున్నానంతే. ఏంటమ్మా ఇది, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు? రాత్రంతా ఫోన్ ట్రై చేస్తుంటే ఎవ్వరు ఎత్తరే, నువ్వో ఎత్తవు, నా కొడుకు ఎత్తడు. నేనెంత భయపడతానని కొంచెం కూడా ఆలోచన లేదా మీ ఇద్దరికి? కాదత్తయ్యా, మీకు టెక్స్ట్ చేయాలనుకున్నాను కానీ నిద్రొచ్చి పడుకున్నాను అత్తయ్య. నాకెందుకో నిన్ను చూస్తుంటే అబద్ధం చెప్తున్నట్టే ఉంది. ఉండు, వాడికే ఫోన్ చేసి కనుక్కుంటా. అత్తయ్య, అత్తయ్య, నేనే మీకు చెప్దాం అనుకున్నాను. రిషి బాత్రూమ్ లో కాలు జారి పడిపోయాడు. ఏంటి, బాత్రూమ్ లో జారి పడ్డాడా? బుద్ధుందా నీకు? అసలు ఫోన్ చేసి చెప్పాల్సిన విషయం మానేసి ఏదేదో చెప్తున్నా, అసలు అలా ఎలా పడ్డాడు? హలో, వినిపిస్తుందా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? టెన్షన్తో నా తల పగిలిపోతుంది. డాక్టర్ దగ్గర ఉన్నాను కదా, ఆయన చెక్ చేస్తుంటే ఫోన్ ఎలా అతను? ఓకే ఓకే, డాక్టర్ ఏమన్నారు? టాబ్లెట్స్ తీసుకుంటే ఓకే అవుతుంది అన్నారు. చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళావా? ఆయన ఏమన్నారు? ఏ విషయం క్లారిటీగా చెప్పలేదు. కంగారు పడద్దు, ధైర్యంగా ఉండమని చెప్పారంతే. ఏ అసలు విషయం మర్చిపోయాను, ఇప్పుడే అత్తయ్య వచ్చి వెళ్ళారు. అమ్మ వచ్చిందా? అవును, మనం ఫోన్ ఎందుకు ఎత్తలేదని బాగా తిట్టారు. గట్టిగా అడిగేసరికి నువ్వు బాత్రూమ్ లో స్లిప్ అయి పడిపోయావని చెప్పాను. నిన్ను అడిగితే నువ్వు కూడా అదే చెప్పు, సరేనా? నేను చూసుకుంటాలే. రిషి, ఒంటరిగా ఉండాలంటే చాలా భయం వేస్తుంది, త్వరగా వచ్చేసే. ఒకసారి నా శ్మశానం దగ్గరికి వెళ్ళి ఇలాంటి ఇద్దరు ఎవరైనా చనిపోయారేమో చెక్ చేసుకుంటా. నువ్వేం టెన్షన్ పడకు, నేను తొందరగా వచ్చేస్తాలే. ఇక్కడికి 30-35 వయసున్న ఒక అబ్బాయి అమ్మాయి సవాల్ ఏమైనా వచ్చాయా? ఇదే మాట అడిగి ఇందాక పోలీసులు వచ్చి నా కొడుకును కూడా పట్టుకుపోయినారు. ఎవరు సచ్చారో ఏవో గాని మా ప్రాణాలు తోడేస్తున్నారు బాబు. నిన్నొచ్చిందే 2 శవాలు, అవి ముసలోళ్ళవి. అడిగిందే అడిగి మమ్మల్ని వేపుకు తింటన్నారు. పోవయ్యా. థాంక్స్ అవ్వా. అద్దంలో నా కోడల్ని చూస్తే ఇంకొక అమ్మాయి ఎలా కనిపిస్తుంది నాకు? నాకెందుకో ఇది దయ్యం పని అనిపిస్తుంది. మాంత్రికుడి దగ్గరికి వెళ్ళేదైనా పూజలు చేయమంటారా? అద్దంలో చూసినప్పటి నుంచి నాకు అంత గందరగోళంగా ఉంది. మా డాక్టర్స్ కి ఇంత ఛాలెంజ్ కేస్ అంత ఈజీగా దొరకదు. సో లెట్స్ బిగిన్ విత్ వాట్ దియాకు ఒక కంప్లీట్ బాడీ స్కాన్ చేద్దాం. దియాని తీసుకుని రమ్మని చెప్తారా మీ అబ్బాయిని? అలాగే. ఫోన్ చేయండి, స్పీకర్ పెట్టు. ఏం చేస్తుంది దియా? ఈ ఫోటోలన్నీ చూస్తుంటే నాకు భయం వస్తుంది. దీనికి ఎవరన్నా భయపడతారా? ఎవ్రీథింగ్ ఇస్ గోన్ బి ఓకే, ప్రామిస్. హలో హలో హలో, అమ్మా. రే రిషి, ఎక్కడ ఉన్నావు? అది పొద్దున బాత్రూమ్ లో జారి పడ్డానమ్మా. సారీ సార్, ముందు నేను చెప్పేది విను. పొద్దున్న నేను ఇంటికి వచ్చినప్పుడు అద్దంలో దియా వేరే అమ్మాయిలా కనిపించింది. నాకు ఒక్క నిమిషం గుండె ఆగినంత పని అయిందనుకో, అక్కడ ఏదో జరుగుతోందిరా. ఈ విషయం గురించి డాక్టర్ దగ్గరకు వచ్చాను. నువ్వు ఒక పని చెయ్యి, దియాన్ని తీసుకుని వెంటనే అపోలో హాస్పిటల్కి రా. అమ్మా, ప్రాబ్లం దియాకొక్క దానికే కాదు, నాకు కూడా అద్దంలో ఇంకెవరో కనిపిస్తున్నారమ్మా.
సో రిషి, టు బిగిన్ విత్, మీ రిపోర్ట్స్ అంతా పర్ఫెక్ట్లీ నార్మల్గా ఉంది. అండ్ ఇట్స్ నాట్ అ హిప్నోటికల్ ఇష్యూ, ఇట్స్ అ సైకలాజికల్ ప్రాబ్లం. డాక్టర్, మరి అర్థంలో కనిపించేది ఎవరు డాక్టర్? ఐమ్ కమింగ్ టు దాట్. కానీ దాని ముందు మీరు ఒక విషయం బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలి. దయ్యం అనేది అసలు లేదు. మనిషి చచ్చిపోయాక వాళ్ళ ఆత్మనే మనం దయ్యం అంటాం. ఆత్మ అనేది ఒక అందమైన మెమరీ, మన మీద పడుతుంది ఎండ, వాన, గాలి అలాంటిదే. ఇది ఒక సైంటిఫిక్ ప్రాబ్లమా, లేక హార్మోన్స్ ఏదైనా చేంజ్ అవుతుందా, ఆర్ బ్రెయిన్లో ఏదైనా మెమరీ లీక్ అవుతుందా? ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ రైట్ నా, బట్ విల్ గెట్ టు ఇట్. అండ్ ఐ మస్ట్ అడ్మిట్, ఇంత రేరెస్ట్ కేసు నేను ఎప్పుడు చూడలేదు. కోటి మందిలో ఒకరు రెండు తలలతో పుడతారు. కొంతమంది ఎంత ఎదిగినా ఇంకా చిన్నపిల్లలనే ఉండిపోతారు. ఇది కూడా అలాంటి కేసేమో అని అనుకుంటున్నాను నేను. బట్ మీ ఇద్దరికి ఒకే ప్రాబ్లం ఒకేసారి ఉండడమే ఆశ్చర్యంగా ఉంది. దీనికి మెడిసిన్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఐఎమ్ జస్ట్ బీయింగ్ ఆనెస్ట్. ఇక మీట స్టడీ చేయాలని. డాక్టర్ చెప్పడం మర్చిపోయాను, మాట్లాడుతుంటే ఏదో సౌండ్ ఓవర్లేకపోతుంది డాక్టర్. మామూలు మాట్లాడినప్పుడు కాదు, కానీ ఫోన్లో మాట్లాడుతుంటేనో లేదా ఇలా చెవులు మూసుకుని మాట్లాడేటప్పుడు ఏదో తెలియని ఒక ఇరిటేటింగ్ నాయిస్. నో, దట్స్ నథింగ్. అది అద్దంలో మీరు మీ బదులు వేరే ఎవరినో చూస్తున్నారని భయంతో అలా అనిపిస్తుంది. వీ కాల్ ఇట్ హాలుసినేషన్. మామూలుగా కూడా మనం మాట్లాడుతున్నప్పుడు చెవులు బ్లాక్ చేసుకుని వింటే ఒక ఈకోలా వినిపిస్తుంది. దట్స్ హార్డ్లీ ఎనీథింగ్. వీ కెన్ ట్రీట్ ఇట్ విత్ మెడిసిన్స్. డాక్టర్, వన్ లాస్ట్ క్వశ్చన్. అద్దంలో కనిపించే అతను వైలెంట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఒకసారి నాతో రా, ఆ మిర్రర్ సంగతి ఏంటో చూడు. అది కాదు డాక్టర్, అది ఇట్స్ ఓకే. ఓకే, హియర్స్ ది డీల్. రిషికి బదులు అద్దంలో కనిపిస్తున్న వ్యక్తి అద్దం పగలగొట్టి బయటికి వచ్చి మనల్ని అందరినీ చంపేస్తే మనం కూడా దయ్యాలుగా మారి వాడిని చంపేద్దాం, ఓకేనా? ఏయ్ కమ్ రిషి, ఇట్స్ ఓకే, కమ్ ఆన్. దిస్ ఇస్ లైక్ మ్యాజిక్ రిషి. అంటే మన సినిమాల్లో చూస్తాం అలా, వీడి కళ్ళు తెల్లగలేవు, హెయిర్ చిందరవందరగా లేదు, మనలాగే నార్మల్గా ఉన్నాడు. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, భయపడాల్సిన అవసరమే లేదు. జస్ట్ లుక్ ఎట్ హిమ్. సార్, సార్ అసలు అద్దంలో కనపడేది ఎవరు సార్? బతికున్నారా, చనిపోయారా? అట్లీస్ట్ ఆ క్లారిటీ వస్తే మేము కాస్త ప్రశాంతంగా ఉంటాం సార్. కూర్చో కూర్చో సార్. అసిస్టెంట్ కమిషనర్ పోలీసుని హాస్పిటల్కి రమ్మని చెప్పాను. అసలు అద్దంలో ఉన్న వ్యక్తి ఉన్నాడా పోయాడా అని కనుక్కోమని చెప్దాం. దీంతో మీకు టెన్షన్ తగ్గుతుంది, నాకు ట్రీట్మెంట్కి ఒక క్లారిటీ వస్తుంది. ఓకే.